ఒకవైపు బీచ్ అందాలు, మరోవైపు వైమానిక దళ ఎయిర్ షో కనువిందు. ఇలాంటి దృశ్యం చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అదే ఎయిర్ షో విషాదాన్ని నింపింది. చెన్నై మెరీనా బీచ్ లో ఎయిర్ షో చూసేందుకు సందర్శకులు ఒక్కసారిగా పోటెత్తారు. తమిళనాడు నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి 15 లక్షల మంది వచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనలో 5 మరణించినట్లు తెలుస్తుంది. తీరం వెంబడి 14 నుంచి 15 కిలోమీటర్ల మేర జనాలు గుమిగూడారు. ప్రారంభ సమయానికే చాలా దారులు మూసుకుపోయాయి. చూస్తుండగానే ఇసుకేస్తే రాలనంతగా సుమారు 15 లక్షల మంది పోగయ్యారు. మరోవైపు విపరీతమైన ఎండ, భరించలేని ఉక్కపోత, సరిగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎయిర్ షో ప్రారంభమైన కొద్దిసేపటికే చూస్తుండగానే సుమారు 230 వరకు సొమ్మసిలి పడిపోయారు. కిదంసన్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్ చెప్పండి, మరి చెన్నైలో జరిగే ఎయిర్ షోకి వచ్చిన అక్కడ జనం ఎక్కువయ్యి అక్కడ తాకడి రద్దీగా కూడా ఎక్కువ కనిపిస్తుంది. అయితే మరి ఈ జనం కిక్కిరిసిపోవడంతో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. అక్కడ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, నిన్న 92వ ఎయిర్ ఫోర్స్ వారోత్సవాల సందర్భంగా ఏదైతే చెన్నై మెరీనా బీచ్లో ఎయిర్ షో ఏర్పాటు చేశారు, ఇందుకు సంబంధించి బెంగళూరు అదేవిధంగా మా చెన్నై రెజిమెంట్స్ ఇందులో పాల్గొన్నాయి. దీనికి సంబంధించి 15 రోజులుగా నిర్వాహకులు విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చారు. ఏకంగా లిమ్కా బుక్ రికార్డ్స్ను ఈసారి మేము అధిగమిస్తామంటూ కూడా వారు ప్రకటించిన నేపథ్యం. ఈ సందర్భంలో 15 లక్షల మందికి పైగా అక్కడ వివిధ రాష్ట్రాలకు వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు హాజరయ్యారంటే ఏ స్థాయిలో జనం వచ్చారో తెలుస్తుంది. మొత్తం 3 కిలోమీటర్ల పరిధిలో పూర్తి స్థాయిలో ప్రజలు అక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే విపరీతమైన ఉక్కబోతతో పాటు కిక్కిరిసిపోయిన జనాల మధ్య కనీసం తాగునీటి సౌకర్యాలు కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వం కానీ అధికారులు కూడా అందించలేదు. అసలు ఎయిర్ షో గురించి స్థానిక రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్వాహకు ఏమాత్రం పట్టించుకోకపోకపోవడంతో పాటు నిర్వాహకులు కూడా ముందస్తుగా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. దీంతో ఒక్కసారిగా ఎయిర్ షో ముగిసిన తర్వాత ఒక్కసారిగా బయటికి వెళ్తున్న సందర్భంలో ఒకరినొకరు తోసుకోవడంతో పాటు ఊపిరాడక చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితి. ముఖ్యంగా ఘటనా స్థలంలోనే ఏదైతే 3 మరణించగా రాత్రి 11 గంటలకు మరో 2 మరణించారు. మొత్తం ఇప్పటి వరకు 5 మరణించగా 200 పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మరో 15 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. దీంతోపాటు ఏదైతే రాత్రి సుమారు 3 లక్షల మందికి పైగా స్థానిక లోకల్ ట్రైన్స్లో ప్రయాణించారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికెక్కడ చెన్నై నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి. 15 లక్షల మంది ఒక్కసారిగా బయటకు రావడంతో మెరీనా బీచ్లో వాహనాలు కూడా కదలలేని పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం మీద ఏదైతే స్థానిక ప్రభుత్వం కానీ స్థానిక అధికారుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగానే ఇది జరిగింది. అసలు ఇంతమంది వస్తున్నారని నిర్వాహకులు ప్రభుత్వానికి ఎందుకు తెలియజెప్పడం లేదు, ప్రభుత్వం ఎందుకు వారికి అనుమతులు ఇచ్చిందా అన్న విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి 230 మంది ఆసుపత్రిలో ఉన్నారని చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు మాత్రం కేవలం 30 మంది మాత్రమే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ 5 మరణించారు. మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే యువకుడు ఉన్నాడు. మిగతా వారంతా తమిళనాడు ప్రాంతానికి చెందిన వారే. మొత్తం మీద అయితే ఈ ఎయిర్ షో చూడడానికి అటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతోపాటు స్థానికులు కూడా నిన్న ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. మొత్తం 15 లక్షల మంది వచ్చారంటే మనం పరిస్థితిని ఊహించుకోవచ్చు. 3 కిలోమీటర్ల పరిధిలోనే ఈ 15 లక్షల మంది కూర్చున్నారు. ఎయిర్ షో విన్యాసాలు ఆకట్టుకున్నప్పటికీ తీవ్రమైన వేడి అదేవిధంగా ఉక్కబోతతో పాటు కనీసం తాగునీరు కూడా అక్కడ లభ్యం కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అక్కడక్కడ ఉన్న స్టాల్స్ కూడా జనం ఎక్కువగా రావడంతో మొదట్లోనే ఖాళీ అయిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయం కూడా లేని పరిస్థితి. తాగునీరు అందక అటు కిక్కిరిసిపోయిన జనాల మధ్య ఉక్కిరి బిక్కిరి ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. ఎక్కడా తోపులాటలు జరగలేదు, కేవలం అస్వస్థతకు గురైన వారే మరణించారంటూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసినామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఎయిర్ షోకు ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వారి మీద కూడా కేసులు రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకనే ఈ ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. అఖిల, రైట్ దామోదర్, థ్యాంక్ యూ. I'm not going to do it.